దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 90వ కీర్తన 14వ చరణము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మనందరి జీవితాలలో మనము ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి, వ్యతిరేకకరమైన పరిస్థితులన్నిటిలో నుండి, దుఃఖకరమైన పరిస్థితులలో నుండి, బాధాకరమైన వేదనపూరితమైన పరిస్థితులలో నుండి ప్రభు మనందరినీ విడిపించి ఈరోజు మొదలుకుని మన దినములన్నీ కూడా ఉత్సాహముతోనూ సంతోషముతోనూ గడుపు దినములను, గడుపు సంవత్సరములను ఆయన మనకు ప్రసాదిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మనందరినీ బలపరుస్తున్నారు. అయితే మరి ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చబడాలంటే ఆ పై వచనాన్ని, ఆ పై మాటను మనము పరిశీలిస్తే ఎందరి పైన ఉదయముననే దిన ప్రారంభములలోనే వారు లేచుట మొదలై దేవుని కృప వారిపైన కుమ్మరించబడుతుందో, ఎందరైతే ప్రారంభములోనే దేవుని కృపను ఎదుర్కొంటారో, అంటే ఎవరైతే ఆయన కృపతో నింపబడతారో, ఎందరిపైన ఆయన కృప కప్పబడుతుందో, అట్టి వారందరి జీవితాలలో కూడా వారికున్న బంధకాలన్నిటి నుంచి విడిపించబడి, వారికున్న తెగుళ్ళ నుంచి స్వస్థత పొంది, వారికున్న సమస్యలన్నిటికీ పరిష్కారమును పొందుకుని గొప్ప ధన్యకరమైన జీవితమును వారు అనుభవిస్తారు. వారి దుఃఖ దినములన్నీ కూడా సమాప్తము చేయబడి ఇక దుఃఖమైనను, ఇక వేదన అయినను, ఇక ఏడ్పైనను వారికి లేకుండా ఆయనే వారి పక్షమందు వారితో కూడా నివాసమును చేసి వారి నోటి నిండా నవ్వును ప్రసాదించి ప్రహర్షించు పెదవులను ఆయన వారికి అనుగ్రహిస్తారు. మరి ఈ వాగ్దానాన్ని ఇంతవరకు ఎంతో శ్రద్ధగా ఆలకిస్తున్న ప్రియ దైవ జనాంగమా, మనమొక్క విషయాన్ని తెలుసుకున్నాము. ఆయన కృప మనపై ఉంటేనే తప్ప మన రోజులన్నీ మనం సంతోషంగా ఉండలేమని, మన దినములన్నీ ఉత్సహించి ఆనందించలేము అన్న విషయాలు మనం తెలుసుకున్నాం. మరి దేవుని కృప విడువక, ఎడబాయక, ఉన్నతమైన తన కృపను దేవుడు మనందరిపైన కుమ్మరించాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి? మొదటిగా యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములలో నడుచుకోవాలి. మన స్వబుద్ధిపై ఆధారపడకూడదండి. మనకు నచ్చినట్టల్లా చేసుకుని వెళ్ళిపోకూడదు. మన స్వనీతిపై అస్సలే ఆనుకోకూడదు. ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో వానినే దేవుడు పూర్ణ శాంతి గలవానిగా చేస్తారు. నరుల ఎదుట ఆయనను ఆశ్రయించు వారి నిమిత్తము ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. మరి ఈరోజున అట్టి గొప్ప దేవుని అందు మనకు ఆశ్రయముగా, మనకు దుర్గముగా, ఆపత్కాలములో మనకు నమ్ముకొనదగిన సహాయకునిగా మన పక్షమునందుండి ఆయన కృపను మనపైన కుమ్మరించగలిగిన గొప్ప దేవుడు, కృపామయుడైన యేసుక్రీస్తు ప్రభునందు మనము విశ్వాసం ఉంచగలుగుతున్నామా? ఆయన యందు భయభక్తులు కలిగి శ్రద్ధగా ఆయన త్రోవలలో నడవగలుగుతున్నామా? భయపడితే భక్తి చేయం, భక్తి చేస్తే భయపడము. ఎప్పుడూ మనం వినే మాటలే. కానీ ఈరోజు నుంచైనా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నిర్దోషమైన మార్గములలో మనము నడుచుకోవాలండి. గతకాలము ఇలా ఇందాకడ మనం విన్నట్లుగా మనకు నచ్చినట్లుగా ప్రవర్తించి మనం ఎటు వెళ్ళాలంటే అటు వెళ్ళామేమో. దానివల్ల మనకి కష్టాలు ఇంకా ఇంకా పెరిగిపోతాయి తప్ప దేవుని కృప మనపైన కుమ్మరించబడదు. ఎందరైతే ఆయన మాట వింటూ ఆయన మార్గములలో నడుచుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో అట్టి వారందరిపైన ఆయన మెండైన కృపను కుమ్మరిస్తారు. చూడండి, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరి ఎడల ఆయన కృప అంత అధికముగా, అంత హెచ్చైనటువంటి దేవుని కృపను కుమ్మరిస్తారు. మరి ఈరోజున ఆయన కృప ఎవరిపైన కుమ్మరించబడుతుందో, ఎందరూ ఆయన కృపతో నింపబడతారో వాస్తవాలు మనం తెలుసుకుంటున్నాం. మొదటిగా ఆయన యందు భయభక్తులు కలిగి నిర్దోషమైన ఆయన మార్గములలో మనము నడుచుకోవాలి.
రెండవదిగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలండి. ఇది చాలా ప్రాముఖ్యమైన పాయింట్ అండి. మనలో చాలామంది మేము పరిశుద్ధులం అనుకుంటున్నారు కానీ అన్ని పాపదోషాలు వారి మనసుల్లో దాచుకుంటున్నారు. మేము నోటితో ఒప్పుకున్నాం అనుకుంటున్నారు కానీ ఏనాడో మా పాపాలు విడిచిపెట్టేశాం, ఇంకా మేము ఎప్పుడు పాపాలు చేయట్లేదు అనుకుంటున్నారు కానీ వారి మనసుల్లో పేరుకుపోయిన ఆ పాపపు చెత్తను మాత్రం బయటికి తొలగించట్లా. యోబు గ్రంథకర్త సెలవిస్తున్నాడు, నీ గుడారములో నుండి దుర్మార్గతను తొలగించుము, అప్పుడు నీవు వర్ధిల్లతావు అంటున్నాడు. గుడారములు అనగా మన హృదయాలే కదా. ఎప్పుడైతే మన హృదయాలలో ఉన్న ఈ పాపపు దోషపు అతిక్రమ క్రియలు తొలగించబడి దూరము చేయబడతాయో అప్పుడు నిశ్చయంగా ఆయనకు మన పైన దయ కలుగుతుంది, ఆయనకు మన పైన జాలి కలుగుతుంది. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి బహుదూర ప్రాంతం వెళ్ళినప్పుడు ప్రారంభంలో బాగానే ఉన్నాడు, కానీ తనకున్నదంతా ఖర్చు అయిపోయిన తర్వాత చివరికి దిగంబరుడుగా ఉండి నడి రోడ్డు మీద పడ్డప్పుడు అప్పుడు వానికి తన తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. ఇక వెంటనే పడిన స్థలములో లేక వాడు దిగ్గున లేచి తన తండ్రి ఇంటికి వచ్చాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, పడిన స్థితిలోనే ఉండిపోతున్నామా? పాపం మనలో ఉందా? మన హృదయాలలో పాపాన్ని ఇంకా దాచుకునే ఉంచుకుంటున్నామా? ఈరోజు నుంచి అయినా ఈ వాగ్దానం విన్న తర్వాత అయినా యెహోవా యందు భయభక్తులు కలిగి నిర్దోషమైన మార్గములలో నడుచుకొనుచు మన హృదయాలలో పేరుకుపోయిన పాప దోష అతిక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టి శుద్ధ హృదయమును కలిగిన వారమై పరిశుద్ధమైన ప్రవర్తనతో జీవించగలిగితే నిశ్చయంగా ఆయన కృప మనందరిపైన మెండుగా కుమ్మరించి మన దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించే గొప్ప భాగ్యమును ప్రభు మనకి ప్రసాదిస్తారు. మరి అలాగను నడుచుకుందామా? ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. ఎందరిపైనైతే నీ కృప కుమ్మరించబడుతుందో వారి దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషిస్తారన్న వాగ్దానం ద్వారా మమ్మను ఎంతో బలపరిచారు. దయతో మా అందరిపైన నీ కృపను మెండుగా కుమ్మరించండి. ఈ లోక ఆస్తిపాస్తులు మాకున్నా లేకపోయినా, ఈ లోక సంపాదన మాకున్నా లేకపోయినా, ఉన్నతమైన మారని తరగని నీ గొప్ప కృప మా పైన ఉంటేనే మా జీవితాలు బాగుంటాయి తండ్రి. దయతో మా అందరిపై నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ ఆశీర్వదించునుగాక.